రామాయణం ఎందుకు చదవాలి అంటే రాముడు ఎలా ప్రవర్తించగలిగాడో అలా నేనేమైనా కొంతవరకు ప్రయత్నించగలనా, నేను ప్రవర్తించగలనా, నేను అలా కొంతలో కొంతైనా ఈశ్వర దర్శనం చేయడం అలవాటు చేసుకోగలనా. దాని కొరకు తండ్రికి కొడుకు పుట్టడం గొప్ప విషయం కాదు, కానీ తండ్రి గారి పరువు ప్రతిష్టలు నిర్ణయింపబడేది కుమారుని వలనే. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా? తండ్రి శ్రీరామనవమి ఉత్సవాలు అవుతున్నాయంటే ఓ పందిట్లోకి వెళ్ళాడు. అయ్యా మీరు వచ్చారు, ఏమైనా విరాళం ఇవ్వండి, అన్నదానం చేస్తామని నవరాత్రులు అయిపోయాకన్నారు. ఒక 100 రూపాయలు రాసి మా అబ్బాయి దగ్గర అడిగి పుచ్చుకోండి రేపన్నాడు. ఆ మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నాడు, వీళ్ళ రసీది పట్టుకెళ్ళి వాళ్ళ అబ్బాయికి ఇచ్చి, నాన్నగారు 100 రూపాయలు రాశారండి ఇస్తారా అన్నారు. ఆయనకేం పని ఆపాడా, రిటైర్ అయ్యి 10 ఏళ్ళయింది, కనపడ్డ చోటల్లా రాస్తాడు. రాస్తే మీరు రసీదు ఇచ్చేయడమేనా? ఇచ్చేవాడిని నేను, నన్ను అడిగి రాయాలా, ఆయన మాట ఇస్తే రాయాలా? ఆయన్ని అడిగి పుచ్చుకోండి, ఏమిస్తాడో చూద్దరు కానీ అన్నాడు అనుకోండి, ఆ తండ్రి గతంలో ఎంత ప్రతిష్ట సంపాదించుకున్నవాడైనా సరే ఆయనంటూ బాధపడి ఆ రోజు మరణించినంత ఖేదం పొందేది ఎప్పుడు అంటే కొడుకు మాటల వల్ల. కొడుకు రతికరపితుహు, తండ్రిని సంతోషింపచేశాడు రాముడు. దేని చేత? ఒక్కటే, రామా ఇలా రా, ఏం అడగారని ఎందుకు ఇప్పుడు కాదు, పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలబడ్డారు. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, రామా నీకు రాజ్యం ఇస్తున్నాను రేపు, ఎందుకు నాన్నగారండి అడగలేదు. రామా నీకు రాజ్యం ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వరు నాన్నగారండి అడగలేదు. ఇస్తానన్నది నాన్నగారే, ఇవ్వనన్నది నాన్నగారే, నాన్నగారికి ఆ హక్కు ఉంది. ఇది రాముడండి. ఇది రతికరపితుహు, తండ్రికి సంతోషం అప్పుడు. నాన్న నాన్న అని మీరు బుజ్జగించి కొడుకు ఏదడిగితే అది ఇచ్చినప్పుడల్లా నాన్నగారండి నాన్నగారండి అంటే కొడుకు గొప్పవాడు కాడు. కొడుకు చేద్దామన్న పనిని కారణం చెప్పకుండా తండ్రి పిలిచి నువ్వు అది చెయ్యొద్దు అని చెప్తే, మా నాన్నగారు మహాత్ముడు, పెద్దవాడు, నన్ను కన్నవాడు, నా విద్యాబుద్ధులు నేర్పినవాడు, నా యోగ్యత చూసినవాడు, ఆయన ఎందుకొద్దన్నారో నేను చేయను. ఏమంటే కనుక్కోండి ఎందుకొద్దన్నారో, నేను అడగాలా? అడగక్కర్లేదు, మా నాన్నగారు వద్దన్నారంతే అన్నాడు అనుకోండి, ఆ తండ్రికి గజారోహణం చేయించినట్టుంది. చాలు నాకు అటువంటి కొడుకని. రతికరపితుహు, ఇది రాముడు అనుకుంటున్నాడా నేను తండ్రి గారి మాట వింటున్నానని? రాముడి వలన తండ్రితనం శోభించిందని దశరథుడు అనుకుంటున్నాడా? దశరథుడు అనుకోవాలి. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టండి. మనం చాలామంది ఏమంటామంటే, నీ చేయగలిగిందంతా చేస్తున్నానండి, నా లోటు ఏం లేదు, ఇంక నేనేం చేయగలను చెప్పండి అంటాం. నువ్వు అనుకోవడం కాదు, మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకుంటున్నారా? అది ప్రధానం. మీ అమ్మగారు నాన్నగారు అలా అనుకోవాలి. అలా అనుకుంటే కొడుకుగా నీ కర్తవ్యం పూర్తయినట్టు. బాధ్యత అన్నమాట వాడకండి, బాధ్యత వేరు. బాధ్యత అన్న మాట వాడకూడదు. బాధ్యత అన్న మాట ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని పతనం వైపుకి తీసుకెళ్తుంది. బాధ్యత హెచ్చవేత, అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి పాడు చేసే మాట బాధ్యతే. బాధ్యత నెత్తికిత్తుకుంటే 7 తరాలకి దాచినా మీకు చాలు. కర్తవ్యం మీరు జీవితంలో అలవాటు చేసుకుంటే మీరు చెయ్యవలసిన పని మీరు చేశారు, వాడి యోగ్యతాయోగ్యతలు వాడి ఇష్టం. నా కొడుక్కి ఇంజనీరింగ్ ఫీజు కట్టాను, ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశాను, ఒక హాస్టల్ చూశాను, వాడి ఇంటి రూమ్లో పెట్టాను, పుస్తకాలు ఇచ్చాను. వాడు ఇంజనీరింగ్ చదువుకుని పేరు పక్కన బీటెక్ తెచ్చుకుంటే వాడు కనపడినప్పుడల్లా వాడికి మంచి మాటలు చెప్పాను. వాడు చెడిపోతే నీ అనుష్ఠానం నువ్వు పాడు చేసుకోవద్దు, నీ కర్తవ్యం పూర్తయింది. నువ్వు చెయ్యవలసింది చేయడం కర్తవ్యం. అంతక మించి నువ్వు అనుకున్నట్టు అవ్వట్లేదని బాధపడిపోవడం బాధ్యత. నీ వ్యక్తిత్వాన్ని పాడు చేస్తుంది బాధ్యత, నీ వ్యక్తిత్వాన్ని నిలబెడుతుంది కర్తవ్యం.